ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారా? కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమి పక్షాలతో కలిసి నడుస్తారా? కనీసం 200 పార్లమెంట్ స్థానాలు గెలిచే పార్టీలతో జట్టు కట్టాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే కేసీఆర్ కూటమిలో ఎవరెవరు ఉంటారో అనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కూటమి ప్రధాన ఎజెండా ఏంటనేది సైతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఎంపీలతో భేటీ అయిన కేసీఆర్ పార్లమెంటు వేదికగా భావ సారూప్యత గల పార్టీలతో చర్చలు జరపాలని సూచించారు. మరోవైపు మజ్లిస్ అధినేత అసద్తో కలిసి పలు పార్టీలతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశవ్యాప్త పర్యటన కోసం 2 హెలికాప్టర్లను బుక్ చేశారు. ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయిలో ఒక కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కూటమిని జాతీయ పార్టీగా మలిచే దిశలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ కూటమిలకు భిన్నంగా తమ ప్రాంతీయ కూటమి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకోసం యూపీఏ ఎన్డీఏతర పార్టీలతో చర్చలు జరపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మొదట మైనార్టీలందరినీ ఏకం చేయాలని కసరత్తు చేస్తున్నారు. మోడీ హయాంలో మైనార్టీలపై దాడులు భారీగా పెరిగాయని, గోరక్ష పేరుతో పదుల సంఖ్యల్లో ముస్లింలను హతమార్చారని, దీంతో మైనార్టీలో అభద్రతాభావం నెలకొన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పైగా సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుతనంలో మైనార్టీలు ఉన్నారు. అందుకే పలు రాష్ట్రాల్లో మైనార్టీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలను మొదట సంప్రదించాలని భావిస్తున్నారు. ఆయా పార్టీలతో చర్చించి వారిని ఫెడరల్ ఫ్రంట్ గొడుగు కిందకు తెచ్చే బాధ్యతను అసద్కు అప్పజెప్పారు. కేరళలో ముస్లిం లీగ్, అస్సాంలో ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూపీలోని పీస్ పార్టీ, ఇలా ప్రాంతాల వారీగా మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలను కలవాలని భావిస్తున్నారు. అసద్ నేతృత్వంలో బృందం ఆయా పార్టీలతో చర్చలు జరపనుంది. అదే సమయంలో కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ బలంగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒడిశాలో అధికార బీజు జనతాదళ్, తమిళనాడులో డీఎంకేతో పాటు యూపీలోని సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీలను ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. యూపీలో సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీ భిన్న ధృవాలైనప్పటికీ రాజకీయ అనివార్యతతో ఉప ఎన్నికల్లో చేతులు కలిపి మంచి ఫలితాలు సాధించారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 2 పార్టీలు కాంగ్రెస్కు దూరంగానే ఉన్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలను ఫెడరల్ ఫ్రంట్లోకి తీసుకురాగలిగితే 80 ఎంపీ సీట్లున్న యూపీని జయించవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీలతో బీసీ, ఎస్సీలు ఫెడరల్ ఫ్రంట్ను ఆదరిస్తారనే నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు. దీంతో పాటు ఢిల్లీలోని ఆప్, మూడో ఫ్రంట్ కోసం పనిచేసి అలసిపోయిన వామపక్షాలను సైతం ఫెడరల్ ఫ్రంట్లోకి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీల మధ్య ఐక్యత కాకుండా ప్రజల మధ్య ఐక్యత ప్రాతిపదికన ఫ్రంట్ అని కేసీఆర్ చెబుతున్నట్లే పార్టీల ఆధారంగా కాకుండా విధానాల ప్రాతిపదికన కూటమి ఏర్పడాలని వామపక్షాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. దీంతో వామపక్షాలతో కలిస్తే కేరళ, బెంగాల్లో ఫెడరల్ ఫ్రంట్ తీవ్ర ప్రభావం చూపుతుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు. ఇలా వివిధ వర్గాలు పలు పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కనీసం 200 స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వగలదని కేసీఆర్ లెక్కలేస్తున్నారు. తెలంగాణలో 17, ఏపీలో 25, ఒడిశాలో 21, తమిళనాడులో 40, యూపీలో 80, కేరళలో 20, బెంగాల్లో 42, ఢిల్లీలో 7, ఇలా అన్ని కలిపి 200 లోక్సభ సీట్లను టార్గెట్ చేసింది. ఇందులో 130 నుంచి 180 సీట్లను గెలుచుకున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు కేసీఆర్. ప్రభుత్వం ఏర్పాటు చేయకున్నా సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం ద్వారా రాష్ట్రాల అధికారాలను పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఈ నెలలోనే దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాలని నిర్ణయించారు గులాబీ బాస్. అయితే కేసీఆర్ ఫెడరల్ స్కెచ్ కాంగ్రెస్ను బలహీనపరిచేందుకే అన్న చర్చ జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. కేసీఆర్ టార్గెట్ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ కోరు ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఆయా వర్గాలపై కేంద్రం వివక్ష కొనసాగుతున్న నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు. దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నారు. అందుకే కాంగ్రెస్ కోరు ఓటు బ్యాంకును చీల్చి బీజేపీకి లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను తెరమీదకు తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో ఎంతటి గుణాత్మక మార్పు తెస్తుందో అది గెలిచే సీట్ల సంఖ్యను బట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.